మన పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారండి. వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రమ్య. రమ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? గోల్నాక. గోల్నాక. ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తూ ఉంటారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శాలిని. శాలిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాచిగూడ. కాచిగూడ. మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు రిలేషన్సా, ఫ్రెండ్సా? ఏంటి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే. ఇవాళ ఎవరు ఫస్ట్ వంట చేయబోతున్నారు? అయితే మీరు ఫస్ట్ వంట చేయబోతున్నారు అన్నమాట. ఏం చేయబోతున్నారు? గోబీ బటానీ కర్రీ. ఓకే. అయితే గోబీ బటానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గోబీ బటానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటాలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. కావలసిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టార్ట్ చేద్దామా అండి? ఆయిల్ ఫస్ట్ వేసుకుందాం. ఓకే. జీలకర్ర, ఆవాలు కలుపుకుని, జీలకర్ర ఆవాలు, అయితే పోపులో ఈ రెండే వాడుతున్నారు. ఓన్లీ 2. ఓకే. పచ్చిమిర్చి వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు కొంచెం వేగాక, ఉల్లిపాయలు అంటే మొత్తం టోటల్ బ్రౌన్ గానే కొంచెం నార్మల్ నార్మల్. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ. ఏ గ్రూప్? బీకామ్. బీకామ్. ఎక్కడ? రెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడ. నారాయణగూడ. అంటే కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా, మీకు వంట చేసే టైం ఎక్కడ ఉంటుంది? వంట చేసి నేర్చుకొని మళ్ళీ ఇలా సండేస్ ఉన్నది, ఒక్కటే సండే. ఆ ఒక్క సండే మీరు వంట చేసుకుంటూ ఉంటారు, మరి ఎప్పుడు చదువుకుంటారు? నార్మల్ డేస్. నార్మల్ డేస్ కాలేజ్లో రోజు చదువుకుంటే కాదు కదా. ఓహో, అంటే ఒకరోజు వంట చేసి కూడా వంట కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా? నెక్స్ట్ టమాటో వేసుకుందాం మనం. టమాటో వేసుకుందామా? ఇలా సెమీ డ్రై అయ్యాక టమాటో. ఓకే. నెక్స్ట్ కాలీఫ్లవర్ వేసుకుందామండి. ఓకే. కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ అండి. బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేసి విడిగా మనం తీసి పెట్టుకుంటాము. ఓకే. తర్వాత బటానీ కూడా వేసుకున్నాం. ఓకే. బటానీ కూడా ఆల్రెడీ బాయిల్ బాయిల్ చేసిందేనా? రాత్రి మొత్తం నానబెట్టేసి బాయిల్ చేస్తారా? అలా కాదు కదా, జనరల్లీ బాయిల్. జనరల్ బాయిల్. ఓకే. ఇప్పుడు ఇది చూడటానికి మొత్తం అసలు డ్రైగా ఉంది కదా, ఇది అంటే డ్రైగా ఉంటుందా లేకపోతే కర్రీ లాగా ఉంటుందా, ఏంటి ఇది? డ్రైగానే ఉంటుంది మొత్తం. ఇలాగే డ్రైగానే ఉంటుంది. డ్రైగానే. డ్రై, ఓన్లీ ఫ్రై. ఫ్రై, డ్రై. ఓకే. బాగా ఫ్రై అయినట్టుందండి. అవునండి. తర్వాత కారం వేసుకుందాం. కారం, కారం ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళే, లేకపోతే దీనికంటూ ఇంతే వేయాలి కారం అనే ఉంది? ఎవరు ఎంత తింటే వాళ్ళు, ఎవరి క్వాంటిటీ ప్రకారం వాళ్ళు వేసుకోవాలి కారం. ఓకే. కారం. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాం. ఉప్పు, కారం బట్టి ఉప్పు వేసుకు. ఉప్పు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, వాళ్ళు ఉప్పు తక్కువ కూడా వేసుకుంటారు. మరి ఇది కాంపిటీషన్ కాబట్టి చాలా అన్ని కరెక్ట్ గా ఉండాలి, లేదంటే కష్టం. ఇక్కడ చూసారా, తను ఆల్రెడీ మీ వంట మొత్తం చూసేస్తోంది, అందుకే నేను సెకండ్ చేస్తాను అన్నది. తర్వాత లైట్ గా కొంచెం గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా, కొంచెం కరివేపాకు. కరివేపాకు, కరివేపాకు స్టార్టింగ్ లో కదండి వేస్తారు. ఎట్లా వేసుకున్నా పర్వాలేదు. ఓ, ఎలా వేసుకున్నా పర్లేదు, జస్ట్ దాని ఫ్లేవర్. ఫ్లేవర్ దెన్ ఫ్లేవర్. ఓకే, ఫైన్. కొంచెం పసుపు. కొంచెం పసుపు. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందామండి. కొబ్బరి తురుము. కొబ్బరి తురుము. ఈ కొబ్బరి పొడి ఎందుకండి? టేస్ట్ బాగుంటుందండి. ఓకే, అంటే టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. ఓకే. కొంతమంది కొబ్బరి ఇష్టపడరు, మరి వాళ్ళు
వేసుకోకపోయినా టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అంటే కొబ్బరి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఓకేనో, వేసుకోకుండా పోయినా పర్వాలేదు. అయిపోయిందా అండి? అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. ఫైనల్గా దీన్ని మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ సర్వ్ చేయడానికి రెడీ రెడీ. గోబీ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం మరోసారి. గోబీ బఠానీ కర్రీ తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, పసుపు, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ బఠానీ కర్రీ రెడీ.